అందరు బాగుండారా? మంచిగా చెప్పు. అందరు బాగుండారా? అట్లా చెప్పు. అందరు బాగుండారా? ఏం చేసారు? చేస్తున్నారు. నువ్వు తిన్నారా? అట్లా చేయద్దు. నార్మల్ గా చేయదు. మామూలుగా మాట్లాడాలి. మామూలుగా మాట్లాడు. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు సరదాగా మేము వంట చేసుకుంటా ఒక చిన్న వ్లాగ్ మీతో షేర్ చేసుకుంటాము. టైం 1:30 అయిందండి. టైం ఏమో 2 అవుతుంది. ఇప్పుడు చేస్తాం అన్నమాట కుకింగ్ వ్లాగ్. అంటే పొద్దున్నే మెక్కినాంలేండి. ఏం మెక్కలేదండి. నేను మెక్కినా ఏడు మెక్కిండు. నేను కూడా మెక్కిండు. ఏం పెట్టాం నాకు? ఏం బుజ్జి పెరుగొట్ట అన్ని తింటే కదా. ఈరోజు లంచ్ టైం అయిందండి. సో ఈరోజు ఒకటి ఏం చేస్తున్నావు బుజ్జి? ఈరోజు రాగి సంగతి ఏటకు రాకు. ఓకే అండి. ఆమె స్టైల్ చేపిద్దామండి ఈరోజు. నా స్టైల్ కాకుండా నేను చేస్తే ఎట్టుంటుందో చూపించా. యాటకురాకు అంటే అదే అండి, మటన్ కురాకు. మా ఊరి దిక్కు కురాగు అనేదాన్ని, అంటే మామూలుగా కూరగాయలు తొండేదాన్ని కురాగు అంటాము. అట్లా ఏం లేదు, కూర అంటే గ్రేవీ. గ్రేవీని కూర అంటాము. కానీ మన ఊర్లలో రాయలసీమ కడప దిక్కు ఏమంటారు, కురాగు తెచ్చుకున్నారా ఇవ్వదు ఆదివారం కదా అంటారు. నాన్ వెజ్ ని కురాగు అంటారు అనమాట. ఇవ్వద్దు కురాగు తెచ్చుకున్నామంటే నాన్ వెజ్ తెచ్చుకున్నామని అర్థము. కొంతమంది కురాకు అంటే మామూలు కురాకు అనుకుంటారు. యాటకురాకు అంటే ఇంకా మామూలే మటన్ కురాకు అని. ఇంకా కోడి కురాకు అంటే కోడి కురాకు. అవునండి, డిఫరెంట్ టర్మినాలజీ. సో ఈరోజు యాటకురాకు రాగి సంగటి దీని కాంబినేషన్కి ఇంకా అవధులు ఉండవు అనమాట. ఇది ఒక ముద్ద తినే కాడ రెండు ముద్దలు తింటారు ఒక్కొక్కరు. ట్రై చేద్దామండి. ఫస్ట్ ముందే చెప్పకూడదు, చేసిన తర్వాత ఎట్టొచ్చు చూసి. లేదు, ఖచ్చితంగా బాగా వచ్చదు. ఎన్నిసార్లు చేయలేదు బుజ్జి నేను. బాగా వస్తుందండి. ఈరోజు ట్రై చేద్దాం. మంచిగా వచ్చది. మీకు కూడా చూపించా. మంచి రెసిపీ అండి, ట్రై చేయండి. ఏమైనా చిన్న చిన్న తప్పులు ఉంటే నేను పక్కన చెప్పేదానికి. సో ఇట్ విల్ బి ఎ గుడ్ వన్. యా, ట్రై చేయండి. ఓకే రండి రాపు. ఓకే ఓకే కంటిన్యూ. ఓకే, లెట్స్ గెట్ ఇంటూ ది రెసిపీ అండి. రాగి సంగటి కోసము బియ్యం తీసుకుంటాము. మామూలుగా మా ఇంట్లో మేము ముగ్గురం ఉంటాం కదా, మా బుజ్జిగాడు నన్ను అడిగితే ఒక కప్పున్నర మాకు సరిపోతాయి. ఒక కప్పున్నర బియ్యము సరిపోతాయి. మచ్చలుగా అవుతాయి బుజ్జి. మళ్ళీ రాయి పిండి పడతానులే, అంతకంత పడుతుంది. మోర్ వద్దు నానా, సరిపోతాయి రా. బో తినేను మాదిరి ఇడుగా ముందు ఉంటాడు. అయిపోదు బుజ్జి. టూ పోచి మళ్ళా రెండు కప్పులు రాయి పిండి ఎవరికి, పక్కింటి వాళ్ళకి ఎదురింటి వాళ్ళకి కూడా ఇచ్చావా తెల్లక్కకి? ఒక్కప్పే సరిపోతుంది. మా ఇంట్లో బియ్యం పోసుకునే దానికి కూడా ఇంతసేపు గొడవరా. మంచిగా వాటర్ కడిగి పెద్ద కుండ పెట్టినాము. అంటే ఆ ఉడుకుతా ఉంటే ఇట్లా అట్లా. ఒక కప్పు బియ్యానికి 5 కప్పులు నీళ్ళు అండి. ఏం కంగారు పడద్దు. సరిపోకపోతే మళ్ళా 2 నీళ్లు కాంచుకొని పైన పయ్యేసురు అంటాం అనమాట. 5 కప్పులు ఇంకా సరిపోదు. ఒక్కొక్క 1.5 పూసో అంతే. ఎన్ని కప్పులు పోయాలి? 7 కప్పులు నీళ్లు పోయాలి. 7.5 కప్పు నీళ్లు. 8 కప్పులు నీళ్లు తీసుకున్నా అండి. 8 కప్పులు నీళ్లు పోసావు బుజ్జి. 1.5 దానికి రైస్ కి ప్రపోర్షన్ కరెక్టేనా? కరెక్టే. కావాలంటే చూడు లాస్ట్ లో. ఓకే అండి. సో 1.5 కప్పు రైస్ కి 8 కప్స్ వాటర్ పోసిందండి. ఎందుకంటే రాగి సంగటి మామూలుగా కొంతమంది నానబెట్టి కూడా చేసుకుంటారు. నేను ఇప్పుడు అంత టైం లేదు. ఉప్పు కూడా వేసుకోవాలండి. దీంట్లో ఇదైనంత ఉప్పు వేసుకోండి ఫ్రెండ్స్. నేనైతే ఇక్కడ పింక్ సాల్ట్ వేసానా, కళ్ళు ఉప్పు ఉంటే ఇంకా మంచిది. మేము కొంచెమే తింటామండి సాల్ట్, సో తక్కువ వేసుకున్నాము. మీరు ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోండి. ఇంకొంత ఎక్కువైనా పడుతుంది. ఇంకా మూత పెట్టి స్టార్ట్ బాయిలింగ్. ఇంకా ఇది ఉడకబెట్టుకోవాలి. అంతలోపు ఆ పక్కన యాటకురాకెచ్చా. టైం చూసారా అండి, 2:00 అవుతుంది కరెక్ట్గా. షార్ప్ 2:00 అవుతుంది. ఇది అంతా అయిపోయేలోపు ఎన్ని గంటలు అవుతుంది చూడండి. ఏం చేయలేము ఫ్రెండ్స్. యాటకురాకు బాగా కడుక్కొని తీసుకోవాలి. ఇది మాకు ఇక్కడ ఏంటంటే మిషన్ కట్టింగ్ అనుకుంటా. చూసినారా అన్ని మొక్కలు మొక్కలు భలే కట్ చేసినారు. ఎక్కువ ఫ్రోజన్ మీటే దొరుకుతుంది. ఫ్రెష్ మీట్ కూడా దొరుకుతుందిలే కానీ యాడనో ఉంటుంది. మన ఊర్లో ఫ్రెష్ మీట్ ఉంటుందండి, ఇక్కడ అంతా ఫ్రోజన్ మీట్ ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే ఒకరోజు చెక్క, కొంచెం దాల్చిన చెక్క. ఇది మేస్ పువ్వు కదా బుజ్జి దీని పేరు? మేస్ అండి, జాపత్రి అంటాం కదా. జాపత్రి మేసు, కొంచెం జాపత్రి. ఒక రోజు స్టార్, స్టార్ ఒక 4 యాలకులు, ఒక 5 లవంగాలు, బిర్యానీ ఆకులు,
అంతే కదా. మూడు నాలుగు పచ్చిమిరపకాయలు ఇట్లా కట్ చేసుకొని వేసుకోండి నిలువుగా చిలకల మాదిరి. ఒక ఫుల్ స్పూను ఒక సాల్ట్, ఒక టీ స్పూను ఉప్పు వేసానమండి. ఒక రుచికి తగినంత మళ్ళీ కావాలంటే వేసుకుందాము. ఇది జస్ట్ బేసిక్ మారినేషన్ అండి, తర్వాత అడ్జస్ట్ చేసుకోవచ్చు. మళ్ళీ మసాలా ఈ పౌడర్స్ అన్ని ఫస్ట్ కొంచెం కొంచెం వేసుకోండి, రొంత రొంత వేసుకోండి. ఎందుకంటే ఉడకబెట్టేటప్పుడు పౌడర్స్ ఎక్కువ వేయకండి. ఏమవుతుంది అంటే వాటర్ ఉంటుంది కదా, లైక్ మనం దాన్ని కదలకోకుండా పెట్టేస్తాం కదా కుకింగ్ కి, అప్పుడు అదంతా కిందికి పోయి సెటిల్ డౌన్ అయిపోయి మాడిపోతుంది. సో పౌడర్స్ అన్ని తక్కువ వేయాలి. అడుగు అంటుంది. ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు అంతే, ఒక టూ స్పూన్స్ జింజర్ గార్లిక్, ఒక రెండు స్పూన్లమైనా జింజర్ గార్లిక్ పేస్ట్ పడుతుంది. దీంట్లో మీ దగ్గర ఉందంటే కార్డమమ్ పౌడర్ కొట్టుకొని వేసుకోండి, చాలా మంచి ఫ్లేవర్ ఉంటుంది. అట్ ది సేమ్ టైం ఆ మీట్ కి ఒక డిస్టింక్ట్ ఫ్లేవర్ ఉంటుందండి, అది కొంచెం వియర్డ్ గా ఉంటుంది మీట్ ఫ్లేవర్. అదంతా పోతుందండి, మన ఇండియాలో ఎక్కువ ఉండదు. సో మేము రెస్టరెంట్ స్టైల్ గరం మసాలా దీంట్లో వేస్తున్నామండి. దీంట్లో ఏం లేదు, జస్ట్ ఇప్పుడు ఏవైతే వేసామో అవే ఉంటాయి, కానీ పౌడర్ ఫామ్ లో ఉంటాయి. అండ్ కొంచెము కాడమం ఎక్కువ ఉంటుందండి దీంట్లో, అందుకోసమని వేస్తున్నాము. ఇక్కడ మీట్ కొంచెం స్మెల్ ఉంటుందండి, ఫ్రోజన్ మీట్ కాబట్టి ఆ స్మెల్ పోగొట్టే దానికోసం అనేసి ఆ పౌడర్ వేస్తాం. పౌడర్ అండి, మన ఇండియాలో అయితే ఇదేం అవసరం లేదు. జస్ట్ ఆయిల్ వేయను, ఆయిల్ వేద్దాం. ఒక టేబుల్ స్పూన్ నూనె పడుతుందండి. సో స్టాప్ ప్లీజ్. ఒక టేబుల్ స్పూన్ మైన నూనె వేసుకోవాలి. కాదు ఫ్రెండ్స్, ఇక్కడ చెప్పినాం కదా మింట్ కొత్తిమీర అన్ని వారానికి 10 రోజులకు సరిపోయి ఒకసారి తెచ్చుకుంటారండి. సో కొంచెం విల్ట్ అయిపోయి ఉంటాయి, వాడిపోయి ఉంటాయి. మన ఊర్లో అంటే ఫ్రెష్ ఫ్రెష్గా ఉంటాయి. మన ఊర్లో అయితే ఇవన్నీ ఇప్పుడు వేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ కురాకు రొంత స్మెల్ వచ్చా ఉంటుంది అనమాట, ఒక రకంగా ఉంటుంది. అందుకోసమే అవన్నీ వేసినామంటే నిన్ననే వేసిన అప్పుడే ఎండిపోయినాయి. అయితే మళ్ళీ ఓకే అవన్నీ వేసి ఇంకా వాటర్ పోసి కొంచెం మిక్స్ చేయి. ఇదంతా మునిగిపోయిన నీళ్లు పోసుకోవాలి, కలుపుదాన్ని కలపాలి. మొత్తం ఒకసారి అంతా కలిసిపోయేలాగా కలిపేసి, సో ఇంత వాటర్ ఉండేలాగా చూసుకోండి. ముక్కలన్నీ మునిగిపోయి ఉండాలి, లేకపోతే మాడిపోతుందండి. మార్చదు లేకుంటే. నేను వేసేసి జస్ట్ లిడ్ పెట్టి ఇంకా ఒక సైడ్లో మంట మీద పెట్టేయండి. ఉడికినంత వరకు ఉడికించుకోవాలి. మామూలుగా అయితే వదిలేయండి. ఇవన్నీ సైమెంటేనియస్ గా కుక్ అయిపోతా ఉంటాయండి. దిస్ ఇస్ హౌ ఇంట్లో గానీ రెసన్స్ లో గానీ కుక్ చేస్తారు. ఒక పక్క రైస్ అవుతా ఉంటది, ఒక పక్క కర్రీ అవుతా ఉంటది, అన్ని అయిపోతాయి ఒకేసారి. చెప్పినారు ఎన్ని మాటలు చేసినా అక్క సంగటి అడుగుంటుందని. ఏం కాదు, నీళ్ళు రోని దండి వేసుకొని మధ్య మధ్యలో ఇట్లా కలిదిప్పుతా ఉన్నామంటే ఏం అడుగుంటుకోదు. ఇప్పుడు ఆ కురాకు ఉడికిపోయేలోపు ఆ కురాకు కోసం తిరుమాత పెట్టుకోవాలన్నమాట. అది ఉడికిపోయేలోపు బెన్నె ఈ పక్క బెన్నె వేయించుకున్నామంటే ఎర్రగడ్డలు అవన్నీ బెన్నె వేసేసుకోవచ్చు, బెన్నె పని అయిపోతుంది. దానికోసమే ఇప్పుడు ఒక గోళం పెట్టుకొని ఒక 3 టేబుల్ స్పూన్లమైన నూనె వేసుకొని రొంత హీట్ అయిన తర్వాత ఒక 3-4 చెక్క, 1 రవ్వ లవంగాలు అండి, 1 రవ్వ మేసు, రొంత స్టార్ పువ్వు ఏముంటే అవన్నీ వేయాలి. మేము రొంత యాలకలు ఎక్కువ వేస్తాము, ఎందుకంటే చెప్పినాను కదా ఒకరోజు స్మెల్ వచ్చిందంటే మేము తినలేము, అందుకోసమే ఇట్లా వేసానా. ఒక్కరోజు యాజీరా అంతే అండి. సో అది కొంచెం క్రాకిల్ అయిన తర్వాత వేయాలండి. రొంత కరెప్పాకు ఎక్కువ వేసుకోండి, కరెప్పాకు మంచిదండి, ఆయన చాలా ఎక్కువ ఉంటుంది. అండ్ దాని తర్వాత ఆనియన్స్ అండి. తర్వాత ఎర్రగడ్డలు, మేము ఏంటంటే 2 పెద్ద సైజు ఎర్రగడ్డలు కట్ చేసినాము. ఈ కర్రీస్లో ఒక చిన్న ట్రిక్ ఉంటుందండి, ఏంటంటే ఎక్కువ ఆనియన్స్ వేసారనుకోండి ఇవి మొత్తం క్యారమలైజ్డ్ అయిపోయి ఒక స్వీట్ ఫ్లేవర్ వస్తుంది కర్రీకి, చాలా బాగుంటుందండి. ఆనియన్స్ వేసిన తర్వాతనే పచ్చిమిర్చి వేసుకోండి, ఎందుకంటే డైరెక్ట్ హీట్ ఆయిల్లో పచ్చిమిర్చి వేసారంటే అదంతా ఘాటు ఘాటు అవుతుంది, మొత్తం దగ్గుతూనే ఉంటారు. ఇంకా మామూలుగా అయితే ఇండ్లల్లో ఇన్ని ఎర్రగడ్డలు వేయరు, మన ఊర్లలో అయితే. మన ఊర్లో వేయరండి, బట్ నేను చెప్పాను కదా హోటల్ స్టైల్ కావాలంటే, హోటల్ స్టైల్ కావాలంటే మీకు ఆనియన్స్ కొంచెం ఎక్కువ ఉంటాయండి. క్యారమలైజ్డ్ ఆనియన్ ఉందంటే ఎంత ఎక్కువ గ్రేవీ ఫామ్ అయిందంటే అంత మంచిగా వస్తుందండి కర్రీ. అది రుచి ఉంటుంది, కర్రీ అనేది బాగా రుచి ఉంటుంది. మన ఊరు అంటే ఇంకా విలేజ్ స్టైల్ అది వేరే అండి. ఇదేంటంటే పక్కా స్టైలల్లో అయితే ఇంత ఉండదు, బెన్నె అయిపోతుంది. కాకపోతే ఈ కురాకు పల్లె స్టైలల్లో చేసుకున్నామంటే అస్సలు తినలేమండి. మేమైతే ఇంక అసలుకే తినలేము, అందుకోసమే. ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా ఇష్టపడతారు కదా. ఊరికి పోయినప్పుడు అయితే అట్లా వేసుకుంటాం, కానీ ఇక్కడైతే ఈ కురాకు ఇదే స్టైల్ మేము చేసేది. ఇప్పుడు మొత్తం వచ్చే కర్రీ అంతా క్వాలిటీ పోయింది కదా, ఇంత ముందు లేదు కదా. ఇది కాక ఫ్రోజన్ కాబట్టి ఎక్కువ స్మెల్ వస్తుంది. ఈవెన్ ఇండియాలో కూడా కర్రీ ఉంటుంది కదా, ఇంత ముందు
చిన్నప్పుడు కర్రీ వేరేలా ఉండేది కదా బుజ్జి, మనం అసలు కర్రీ క్వాలిటీలే పడిపోయినాయి బుజ్జి. ఇప్పుడు అది ఒకసారి మిక్స్ తీసుకో. చిన్నప్పుడు కూరాకులలో ఏం వేసేవాళ్ళు కాదు కదా బుజ్జి మన అమ్మ వాళ్ళు అయితే. ఊరికే ఎర్రగడ్డ, ధనియాలు, కొబ్బరి అన్ని దంచి గుర్తుంది. ఇంత ప్రాసెస్ ఏమి ఉండదు, డైరెక్ట్గా వాటర్ పోస్తారు, చికెన్ తీసుకుంటారు, వాటర్ పోస్తారండి, దాంట్లో ఒక మసాలా పేస్ట్ లాగా తయారేస్తారు, అన్ని దాంట్లో ఏమేమి వేయాలి అన్ని దంచేసి దాంట్లో వేసి కలబెట్టి పొయ్యి మీద పెట్టేస్తారు. ఒకేసారి అయిపోయిందండి. ఇంకా ఏం ఉండదు, అయినా కూడా ఎంత రుచి ఉంటాను. చాలా బాగుండేది పిల్లప్పుడు. ఇంకా యాటకూరకు అయితే ఫస్ట్ గోళంలో ఒక రవ్వ ఉప్పు, పసుపు, నూనె మూడు వేసి ఫస్ట్ ఏంచుతారనమాట. ఆ ఏంచినామంటే ఆ మటన్ కుండే వాసన అంతా పోతుంది. దాని తర్వాత ఉడకబెడతారు, నీళ్లు పోసి బాగా ఉడకబెట్టి ఇంకా మసాలాలు వేస్తారనమాట. ఉప్పు, కారం, ధనియాల పొడి, ఇంకా ఏం మటన్ మసాలాలు అవన్నీ ఏం వాడేవాళ్ళు కాదు అప్పుడు. ఒకరోజు చెక్క లవంగాల పొడి వేసి కొబ్బరి వేసి ఇంకా చేసేవాళ్ళు. అయినా కూడా ఎంత రుచిగా ఉంటానిందో. ఇప్పుడు అంత సీన్ లేదండి, అట్లా వండుకున్నామంటే అస్సలు తినలేము. ఇప్పుడు రాదండి, స్పెషల్లీ చికెన్ అయితే ఇప్పుడు మేము కొంచెం హోటల్ మేనేజ్మెంట్ నేర్చుకున్నాం కదా కుకింగ్ పర్టికులర్గా చేసేది. మాకు కొన్ని టెక్నిక్స్ తెలుసు, కొంచెం టఫ్గా ఉండే చికెన్ని ఎట్లా సాఫ్ట్గా కుక్ చేయాలని. ఈవెన్ మేము కుక్ చేస్తేనే అది రాయి ఉన్నట్టు ఉంటుంది, ఐ డోంట్ నో ఫర్ సమ్ రీజన్. అంటే ఇప్పుడు కోళ్ళన్ని బాయిలర్ కోళ్ళు కదా, చిన్నప్పుడు బాయిలర్ కోడి పిల్లోళ్ళ కోసం అని అదే పనిగా తెచ్చేవాళ్ళు. ఎందుకంటే నాటుకోడి నాటుకోడి ఎంకలెంకలు ఉంటది కదా, ఊర్లో పల్లెలలో తిరిగే నాటుకోళ్ళు చాలా బక్కగా ఉంటాయి. అంటే కొన్ని కోళ్ళు బాగుంటాయి. ఒకసారి తెచ్చాం కదా మన పందెం కోడని, పందాలు పోతాయి కదండి. మా ఫ్రెండ్ నేను లాస్ట్ టైం ఇండియాకి వచ్చినప్పుడు పందెం కూడా ఇచ్చాడండి, ఇది పోయి తీయండి అనేసి. అది తీసుకోపోయి ఉడకబెడితే కనీసం ఒక ఫోర్ అవర్స్ పైన ఉడకబెట్టానండి దాన్ని, అది ఉడకలేదు. చిన్నప్పుడు బాయిలర్ కోడి చిన్నపిల్లలు ఉంటే అదే పనిగా తెచ్చుకునేవాళ్ళు, ఎందుకంటే కోడి చాలా మెత్తగా ఉంటుంది, పిల్లలు బాగా తింటారని. ఇప్పుడు బాయిలర్ కోళ్ళు గట్టిగా రబ్బరే ఉడకబెట్టినామంటే, ఇక్కడ కూడా అంతే ఏదో రబ్బర్ తిన్నట్టు ఫీలింగే ఉంటుంది, కర్రీ తిన్న ఫీలింగే ఉండదు. చాలా మంది పాపం మొన్న కమెంట్లో కూడా ఎవరో అడిగినారు, ఏందండి మేము మీరు ఏడ తెచ్చుకుంటున్నారు చికెన్, మేము ఏడ తెచ్చినా కూడా కూరాకు బాగుండట్లేదని. నిజమే అండి, ఇక్కడ కూరాకులు బాగుండవు. పులావులు పులావ్ చేసుకుంటే బాగానే ఉంటది, లేదంటే సరిగా రాదండి. ఎందుకో ఇక్కడ టెంపరేచర్ కర్రీ చేసాక, అది కృతి పూజ, కర్రీ చేసాక ఎంకలు ఎక్కువ ఉంటాయి చూసినారా, అట్టాటి ముక్కలు వేసుకుంటే రొంత కర్రీ బాగా వచ్చదు. కానీ నీళ్ళు పోయాలి, అది చూడు ఏం సరిపోతుంది బుజ్జి అంటే. నీళ్ళు పడితే ఇంగారు మెతుకు పట్టుకొని చూడు, ఉడికింది ఇంకొంచెం పడుతుంది. సరే ఇక్కడ చూసారా అండి, 1.5కి 8 గ్లాసెస్ ఆఫ్ వాటర్ పోసాము, ఇంకా కొంచెం వాటర్ పడేలాగా ఉంది. ఎందుకంటే బియ్యం నానబెట్టలేదు, అది కాక మన ఊర్లో ఉన్నట్టు ఉండవు కరెంటు పోయిలు, నీళ్లు తాగే పనిలోనే ఉంటాయి. ఇంకా సో ఇంకొంచెం వాటర్ పోసుకోవచ్చు అండి, ఇది ఒక టెక్నిక్ లాగా అనుకోండి. ఎప్పుడన్నా మీకు టైట్గా అయిపోయినప్పుడు కొంచెం వాటర్ పక్కన పెట్టుకొని, ఇలా వాటర్ పక్కన పెట్టుకొని దాన్ని వేడి చేసిన వాటర్ మాత్రమే పోయాలండి. చల్ల నీళ్ళు పోస్తారంటే ఏమవుద్దంటే స్టార్చ్ అంతా గట్టిగా థిక్ అయిపోద్దండి. థిక్ అంటే మన ఊర్లో లిటరల్గా చెప్పాలంటే నాన్ బాల్ అంటాం కదా అండి మనము, అట్లా ఫామ్ అయిపోద్ది రైస్ అంతా, మళ్ళీ అది ఉడకదండి ఇంకా. సో వేడి నీళ్ళు మాత్రమే పోసుకోండి అంతే. అంతే నాన్ బాల్ పడుతుంది, సల్ నీళ్ళు పోచే నాన్ బాల్ పడుతుంది, ఉడుకు నీళ్ళే పోసుకోవాలి. కుక్కర్లో చేసే సంగటి ఒకలాగా ఉంటుంది, గిన్నెలలో ఏమోనోగా అడిగింది. అసలు అది మన రాయలసీమ స్టైలే కదా, కుక్కర్లో ఏమీ చేస్తాను. ఫస్ట్ విజిల్ వచ్చింది బుజ్జి మటన్, ఆనియన్ చూసినారా మంచిగా దోరగా వేగిపోయినాయి మొత్తము. ఇందాక మనము దాంట్లో వేసుకున్నాం కాబట్టి దీంట్లో ఏమంత ఎక్కువ పడదు. దాంట్లో ఒక టేబుల్ స్పూన్ వేసుకున్నాము, రెండు స్పూన్లు వేసుకున్నాం. ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి బాగా. ఇప్పుడు చూసినారా ఒక మీడియం సైజు టొమాటోకాయలు 2 వేసుకున్నాము. గ్రేవీ కొంచెం దండికి కావాలంటే ఒక రవ్వ ఎర్రగడ్డ టొమాటోకాయ పడిందంటేనే రొంత గ్రేవీ, ఒక రవ్వ ఎర్రగడ్డ టొమాటోకాయ పడితేనే పులుసు ఎక్కువ వస్తుంది. 2 మీడియం సైజు టొమాటోకాయలు సన్నగా నరుక్కొని వేసుకోవాలి. టమాటా అంతా మగ్గిపోవాలా, మంట అనేది మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని టొమాటో మొత్తం బాగా కుక్ అయిపోయేంత వరకు వేయించుకోవాలి. ఇవ్వండి ఫ్రెండ్స్ వేడి నీళ్ళు పోసాను చూడండి. మీకు సంగటి బెన్నె కావాలనుకోండి, బియ్యం నానబెట్టుకొని చేసుకున్నారంటే బెన్నె అవుతుంది. మామూలుగా అయితే పెద్ద పెద్ద మొత్తంలో సేలల్లో చేయాలంటే పొద్దున్నే బియ్యం నానబెట్టిపోతారు.
బాగా ఉడకాలి, మంచి సోదయాలి బుజ్జి, లేకపోతే ఫ్లేవర్స్ అన్నట్లే ఉంటాయి కదా. ఇట్ ఈ స్టైల్లో చేసేది ఈయన దగ్గరే నేర్చుకున్నా కెనడాకు వచ్చిన తర్వాత. ఎందుకంటే హోటల్లో ఇట్లా చేస్తారండి. సో నాకు ఒకసారి ఏమైందంటే కెనడాకు వచ్చినాక ఊరు స్టైల్లో చేసిన, అబ్బా వాసన అసలు తినలేకపోయినాం, ఏంది ఇట్టుంది ఊర్లో చేస్తే బాగొచ్చదు కదా అంటే అప్పుడు చెప్పినాడనమాట ఈ కుయ్యడ ఇట్లా చేయకూడదు ఇట్లా చేయాలని. అప్పటి నుంచి ఈ స్టైల్ చేస్తా నేను. ఇప్పుడు పండగలకి అయితే మామూలు వేసుకోవాలి కదా బుజ్జి, పొద్దు పొద్దున్నే వేస్తారండి పండగలు వచ్చినాయంటే. పొద్దు పొద్దున్నే కోడికూర రాకు ఫస్ట్, మళ్ళీ ఆటకూరకు. బుజ్జి మీ ఊళ్ళో పండగలు వస్తాయి కదా సంక్రాంతి అట్లా, అప్పుడు నాన్ వెజ్ డే ఉంటుంది కదా లాస్ట్ రోజు, ఆ రోజు ఎట్లా చేస్తారు బుజ్జి? కనుమ రోజు ఏంది సీకట్లో రెండు నుంచి ఆటలు ఎగుతాంటాయి ఊర్లో. ఫస్ట్ పొద్దున్నే ఏం చేస్తారంటే దోశలు కోడికూరకు కానీ అట్లా చేసుకుంటారు, లేదంటే ఇప్పుడు సంక్రాంతి అనుకో వడలు చేసుకుంటారు, వడలు కోడికూరకు అట్లా వేసుకొని మధ్యాహ్నానికి యాతకూర చేస్తారు. ఇంకా డే అంతా చేసే పనిలోనే ఉంటారు, తినే పనిలోనే ఉంటారు. అప్పుడు పనులు ఎక్కువ చేసేవాళ్ళు కదా అండి, సో వాళ్ళు తినేగలిగేవారు. ఇప్పుడు మనం తిన్నాం అనుకోంతా ముక్కులో నుంచి వచ్చాలి బయటికి, అందరికీ గ్యాస్ ట్రబుల్లే, ఒక పూట తింటే రెండో పూట ముక్కులో నుంచి వచ్చా అంటది. ఇప్పుడు ఎవరు శ్రమ ఎక్కువ చేయట్లేదు కదండి, ఒకప్పుడు అంటే వాళ్ళు తినే తిండికి వాళ్ళు చేసే పనికి సరిపోయేది, మనమేమో ఇప్పుడు ఆఫీషియల్గా స్టైల్గా అడపోయిట్టు వచ్చున్నాము. స్టైల్ ఏం కాదులేండి, ఇప్పుడు మెంటల్ స్ట్రెస్ ఎక్కువ ఉంటుంది మనకి. ఇప్పుడు బేసికల్గా తిండి తక్కువైపోయిందండి, అంటే తింటున్నారు జనాలు. ఇంతకు ముందు ఎట్లా అంటే మంచిగా తినేవాళ్ళు, మంచిగా పనిచేసేవాళ్ళు, తిన్నదంతా అరిగొట్టేవాళ్ళు, ఇప్పుడు తింటున్నారు సినిమా చూసుకొని పడుకుంటున్నారు. అందుకోసమే అట్లా ఉండేది. ఇప్పుడు ఏంటంటే మెంటల్ స్ట్రెస్ ఎక్కువ, ఫిజికల్లీ తక్కువ, కాబట్టి ఇంకో రీజన్ ఉండదు బుజ్జి, అంటే మనం పిల్లప్పటి నుంచి నాన్ వెజ్ తక్కువ తిన్నాం కదా, ఎక్కువ తినే వాళ్ళం కూడా కాదు కదా. అదే మంచిది, మామూలుగా అయితే ఇప్పుడు అలవాటు పడినాం కాబట్టి ఇంకా ఏం చేయలేము. దీంట్లోకి కారం అండి, ఆల్రెడీ మటన్ లేక సరిపోయమైనా వేసుకున్నాం, ఈ మసాలా లేక సరిపోయమైనా వేసుకోవాలి కదా. ఒక హాఫ్ టీ స్పూన్ కారం పొడి, ఒక కాల్ టీ స్పూన్ పసుపు, ధనియాల పొడి రెండు ఎక్కువే పడుతుంది అండి ఎందుకంటే మనం దాంట్లో వేసుకోలేదు కాబట్టి, ఒక రెండు టీ స్పూన్లు. సో యూజువల్గా ఇది ఒక రెసిపీ ప్రపోర్షన్ ఉంటుందండి, కారం ఎంతైతే పోస్తామో ధనియాల పొడి అంత పోస్తారు, దాంట్లో సగం జీరా పొడి పోస్తారు, చూడండి దాంట్లో సగం టర్మరిక్ వేస్తారు, ఒక హాఫ్ ఒక ముక్కాల్ టీ స్పూన్ జీలకర్ర పొడి, ఒక హాఫ్ టీ స్పూన్ ఉప్పు వేసాను అండి, ఆల్రెడీ దాంట్లో ఒక టీ స్పూన్ వేసినాం కదా చూసుకొని మళ్ళీ వేసుకుందాము. ఒక హాఫ్ టీ స్పూన్ గరం మసాలా, ఒక హాఫ్ టీ స్పూన్ మటన్ మసాలా, ఇవి ఆప్షనల్ అండి, వేసుకుంటే వేసుకోవచ్చు లేదంటే లేదు. దీని బదులు ఏంటంటే ఒకవేళ మటన్ మసాలా లేదనుకోండి ఇంకొక కొరవ ధనియాల పొడి గరం మసాలా రొంత పెంచుకున్నామంటే అదే సరిపోతుంది. మటన్ మసాలా ఉంటే కనుక ఒక హాఫ్ టీ స్పూన్ వేసుకోవచ్చు. ఈ మసాలా అంతా రొంత ఏగేటట్టుగా వేయించుకోవాలి, నీళ్ళు పోసుకుంటే మసాలా అనేది బాగా ఉడికిపోద్ది. ఒక రెండు నుంచి ఐదు నిమిషాలు మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇదంతా బాగా ఉడకాలా, మసాలా ఎర్రగడ్డ టొమాటో అంతా బాగా ఉడికిందంటే ఈ గ్రేవీ అనేది బాగా మంచి రుచి వస్తుంది. రైస్ అనేది తిప్పుతా ఉన్నామంటే అడుగంటకోకుండా ఉంటుంది, తిప్పకుండా గమ్మ కూర్చున్నామంటే అడుగంటుతుంది. కుక్కర్లో పెడితే ఇవన్నీ అవసరం లేదు. చూడండి మసాలా మొత్తం మళ్ళా నూనె ఇడుస్తుంది చూడండి బయటికి, అట్లా ఆయిల్ వదిలితేనే అది మంచి కుక్ అయినట్టు. ఇట్లా ఆయిల్ బయటకు వచ్చిందంటే బాగా మసాలా అంతా మంచిగా నూనెలో ఉడికిపోయినట్టు. బాగా ఉడికిపోయింది బువ్వ, చూసినారా మెతుకులు బాగా ఉడికిపోయినాయి. ఇప్పుడు మనము రాయిపిండి పోసుకోవాలా, ఎన్ని బియ్యం పోసుకున్నామో అంత రాయిపిండి పోసుకోవాలా, అట్నే నీళ్లు కూడా ఉండాలా సంగట్లో చూసుకోండి, ఈ మాత్రం ఉండాలా లేకుంటే రాయిపిండి ఉడకదు. మామూలుగా అయితే కుక్కర్లో చేసినామంటే ఇంత ఉండదు ఫ్రెండ్స్, కరెక్ట్గా రెండు నుంచి మూడు విజిల్లు వచ్చినాక ఆపేసుకొని రోంచేపు రెస్ట్ ఇచ్చి రాయిపిండి వేసుకొని ఒక ఐదు నిమిషాలు ఉడకబెట్టుకొని వేసుకున్నామంటే సరిపోద్ది. ఇట్లా కుండలో ఉడకబెట్టినప్పుడే ప్రాసెస్ అనేది పెద్దదనమాట. ఎంత బియ్యం అయితే వేసుకున్నామో అంత రాయిపిండి వేసుకుంటాము. ఒక్కొక్క దిక్కు ఒక్కొక్క మాదిరి చేస్తారు, కొంతమంది అయితే ఉట్టి రాయిపిండితోనే రాగి ముద్ద అని చేసుకుంటారు, మా దిక్కు అయితే అట్లా చేసుకోము మేము. నేనేంటంటే 1:1, ఎంత బియ్యం తీసుకుంటే అంత రాయిపిండి తీసుకుంటా. ఇప్పుడు 1.5 కప్పు బియ్యం తీసుకున్నా, 1.5 కప్పు రాయిపిండి తీసుకున్నా, రెండు నిమిషాలు అట్లా మూతేసి లో ఫ్లేమ్ మీద అట్లా ఉడకబెట్టినామంటే రాయిపిండి అనేది మంచిగా ఉడుకుతుంది. తీసుకొస్తాను ఇప్పుడు మొత్తం అంతా ఒకసారి కలిపేలా కలుపుకోవాలి, సరిపోతుంది బుజ్జి.
రాయి పిండి బువ్వ అంతా బాగా కలిసిపోవాలి, అంత బాగా కలపాలి. చూసినారా, యాన్నే కానీ అడుగంటుకోలే, ఏం అంటుకోదు ఫ్రెండ్స్. ఏంటంటే నీళ్లు కొంచెము ఉండేటట్టుగా చూసుకోవాలా, రాయి పిండి పోసేంత వరకు నీళ్ళు అనేది ఉండాలా. నీళ్లు లేవంటే అడుగంటుంది. మంట అనేది లో ఫ్లేమ్ మీద పెట్టి ఒక 3 నిమిషాలు అట్లా పెట్టినామంటే ఇంకా రాయి పిండి బాగా ఉడుకుతుంది. అంతే ఫ్రెండ్స్, ఇట్లా మూత పెట్టి ఒక 2 సేపు లో ఫ్లేమ్ మీద పెట్టి వదిలేసినారంటే అయిపోయింది. బెన్నే మూత ఓపెన్ చేయాలంటే ఇది చాలా మందికి తెలిసిన ట్రిక్కే లేండి. అట్లా చల్ల నీళ్ళ కింద పెట్టినామంటే బెన్నే స్టీమ్ పోతుంది. జాక ఉడికిందో లేదో చూసుకోవాలి ఫ్రెండ్స్. అంతా వేసుకొని ఒక 5 నిమిషాలు ఉడకబెట్టుకోవాలి. అంతే, ఇంకా ఉప్పు కారాలు ఒకసారి చూసుకొని సర్దుబాటు చేసుకోండి. అంతే అండి, కర్రీ అయిపోయింది. మేము కొన్ని ఆనియన్స్ పైనుంచి టాప్ వేసుకుంటామండి, ఎందుకంటే కొంతమంది కర్రీస్తో ఆనియన్ తింటారు కదా, రా ఆనియన్ తింటే ఒక మాదిరి ఫ్లేవర్ ఉంటుందండి, దాన్ని కర్రీలో వేసుకుంటే ఆ ఫ్లేవర్ చచ్చిపోయి ఆనియన్ మంచిగా ఉంటుందండి టేస్టింగ్కి. బుజ్జి ఆల్ డన్ బుజ్జి, నిజకో తిన్నాం రా బుజ్జి. చాలా లేట్ అయిపోయింది, ఆకలేచ్చండి, కడుపులో చెర చెర అంటాన్ని. బుజ్జి ఛాలెంజ్ చేస్తావా? ఓకే, ఏం ఛాలెంజ్? సంగడి తడవడం ఛాలెంజ్ చేస్తాడా? కాదు బుజ్జి, బిర్యానీలు వింగ్స్ ఇట్లా ఛాలెంజ్ చేస్తారు, పానీపూరీలు. కాలే కాలే సంగడి ఎవరు బెన్నే సల్లారు పెట్టుకొని తింటారా సుజ్జమ్మా, బాగా ఉడుకుడుకుంది కదా. సరే ఇప్పుడు ఏం అవసరం లేదు, చేద్దాం బుజ్జి. బాగుంటుంది బుజ్జి, కొత్త ఐడియా బాగా వచ్చింది. సంగడి ఛాలెంజ్ ఎవ్వరు చేసిండరు, చెరొక ముద్ద ఖచ్చితంగా సేమ్ ముద్దలు పెడతా, ఎవరు ముందు తింటారా సల్లారు పెట్టుకొని. సరేనా, టచ్ చేసే తెలుస్తుంది ఉడుకుడుకు, మామూలుగా ఉడుకు వేడి లేదు చూడు, పొగలు పోతుంది. వీడియోలో కనపరా అనుకుంటే ఇప్పుడు ఏంటంటే సెరిసోగం పెడతా, కరెక్ట్ చేది సెరిసోగం అంట కరెక్ట్గా ఇద్దరు షేప్ చేసేచ్చాను. ఎంత ఉంది బుజ్జి అది? 330 గ్రామ్స్ ఉంది. ఓకే, చెరొక 500 గ్రామ్స్. ఓకే, మా 500 గ్రామ్స్ తింటా మా బుజ్జి, మొమ్మ ఎక్కువ అవుతుంది ఏం బుజ్జి. సర్లే బుజ్జి, ఒక అర్ధకి. ఓకే, బక్కాలు తండ్రి సర్లే, అంత కాలిపోతుంది. ఎట్ట తినాలా? ఎట్టే తినాలా నాది లేదు. ఎవరు బెన్నే కాదు, ఎవరు బెన్నే సంగడి సల్లార పెట్టుకొని తింటారో వాళ్ళే ఫస్ట్. సరేనా, ఓకే, ఎట్లా వచ్చింది బుజ్జి కాలుతుంది. ఓకే ఫ్రెండ్స్, రెడీ స్టార్ట్. ఓకే బుజ్జి, కానీ బుజ్జి యాడికి బుజ్జి పోయినావు రా బుజ్జి, అటు ఒప్పుకో, అటు ఒప్పుకో, అటు ఒప్పుకో. చూడండి ఫ్రెండ్స్, గిన్నెతో నీళ్ళు తెచ్చుకున్నాడు, గిన్నెతో నీళ్ళు తెచ్చుకున్నాడు. కూరతో సంబంధం లేదు, సంగతి అయిపోవాలి సరేనా. నేను ఇంకా బేసుకోవడం రంజేపు సినిమా తింటా కావాలంటే రంజు ఆగమని ఆగుతా నేను. చూసి నువ్వురా, నువ్వు తిందిరా, చూసి నువ్వురా, నీ ఆమె అది తెచ్చుకో, దా కూర్చో కూర్చో, అంత తిను ఉంటుకొచ్చి. నేను ఇంకా వేసుకోవడంలో ఉన్నా, వేసుకుంటున్నాను. ఉండు బుజ్జి, రాయి సంగడి తినాలంటే ఒక టాలెంట్. కాలిపోతుంది రాజు, నాకు ఎక్కువ పెట్టినోలే. ఏ నీ ముందే కదా కొలిచిన, బయటకు వచ్చినాక మళ్ళా వేసినావా? వేళ తూకం వేసిన కొంచెం. తిని బుజ్జి ఒక ముద్ద కూడా కాలిపోతుంది, ఎట్లా తింటారు? అంతా సల్లారు పెట్టుకుని తింటే ఏం లాభం? నీకెందుకు, నువ్వు ఏమన్నా ఎవరు ముందు తింటావు, నువ్వు ఇట్స్ మై చాయిస్ ఎట్లా తింటాను. కాలిపోతుంది. సంగతి ఛాలెంజ్ ఎవరైనా చేసినారా ఫ్రెండ్స్? మేమేనా ఫస్ట్ టైం చేయడం? నేనైతే ఎప్పుడు చూడలే ఆడ ఎవరు చేసినట్టు. సంగతి ఛాలెంజ్ వచ్చారు అవునా? బ
తెలుసా ఇది కూడా కాలుతుంది బుజ్జి. కూరతో సంబంధం లేదు, ఓన్లీ సంగతి. ఓకే నువ్వే ఫాస్ట్ తింటావు బుజ్జి, నాకు తినికి రాదు కదా. బుజ్జివాడు ఎవరు బుజ్జి వాడు, ఎందుకు బుజ్జి గిన్నెలో నీళ్ళు తెచ్చుకున్నావు? సంగటి ముద్దలు చేస్తాను వా, చేయగడుకున్నదానికి సంగటి ముద్దలు చేసే, సంగటి ముద్దలు చేసే వాళ్ళ మాదిరి మొక్కలు కూడా తినాలి. ముద్దు వాళ్ళతో లేకపోతే ఓన్లీ సంగటి ఛాలెంజ్ పెట్టిన లేదు, మొక్కలను పక్కన పెట్టి అద్దుకొని తింటే అక్కడ ఏముండదు, అది కూడా అయిపోవాలి. నువ్వు తిన్నట్టునే ఏమి, నేను కురాకు పలిచి వేయలే. ఆయన కూడా తిను, సంబంధం లేదు. ఆమె తిను, ఇట్స్ ఆమ్ ఫర్ యూ చోష్కి. అంత సల్లారు పెట్టినా బుజ్జి, బా నోరు కాలుదా అందుకు. కురాకు కూడా బాగా కారం కారంగా ఉంది, ఇట్టే తినాలి సంగతి అంటే. తిను బుజ్జి, అన్ని పిల్ల పిల్ల ముద్దలు చేసుకునేవు కాలుతుంది అంటున్నావు. కాలే కాలే సంగతి తింటేనే కాలుతుంది, ఎందుకు కాలుతుంది, మూతి కాలుతుంది. అది కుక్కు పందెమైంది రిన్నా నీరా ఉంటా పందెము పందెమైంది బుజ్జి, చెప్పు బుజ్జి. నువ్వే పోట మామూలుగా అయితే ఇంత సంగటి తినలేం ఫ్రెండ్స్, ఈ పొద్దు కావాలనే పెట్టుకున్నామన్నమాట. ఇప్పుడు ఛాలెంజ్ ఇచ్చాము, చెరి 1/2 కేజీ సంగటి పెట్టుకున్నాము, 500 గ్రాములు ఒక్కొక్కరికి. అది ఎప్పుడైపోతుంది బుజ్జి ఇంకా? కురాకు కూడా అంతా తినాలా, మూసి బాగుంటుంది. నువ్వే కదా చెప్పిన నేను కురాకు తింటా కూర్చుని ఎప్పటి నుంచి. డాడీ చిట్ చేద్దాను అన్నానా, కురాకు లేదన్నావు, ఇది తొండి నాన్న బుజ్జిడు, కురాకు లేదన్నావు నువ్వు. నాకేం, నువ్వే కదా చెప్పినావు నేను ఒప్పుకోను. ఇది మోసం, నువ్వు కురాకు లేదన్నావు. నువ్వు చెప్పింటే నేను మళ్ళీ స్టార్ట్ చేసిన, లేకుంటే బయటకి తినిందే దాన్ని. మేము పొట్ట ఫుల్ అయింది, కూర తినందుకు తినకపోయినా పర్లేదు అన్నావు నువ్వే చెప్పినావు మళ్ళీ. అన్నీ ఒప్పుకోను బుజ్జి, నువ్వు కురాకు కూడా చెప్పినావు. చీట్ చేసింది నేను, చీట్ చేయలే చూస్తున్నా. నా దగ్గర ఒకటే ఉంది, నేను కౌంట్ చేస్తున్నా. పొట్టలో పడట్లేదు అంటే లేదు బుజ్జి, కురాకు తినాల్సిందే. నేను ఒప్పుకోను, నేను ఒప్పుకోను. కూర మెదలేదు, నువ్వే కదా చెప్పినావు అయినా కూడా తినాలని. అనవసరంగా నేను కురా తింటా కూర్చున్నా, అయినా కూడా నేను ఒప్పుకోను. పోవట్లేదు బుజ్జి, అయిపోయింది ఆల్ డన్. కురాకు 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 తినేస్తాను, నువ్వే కదా చెప్పినావు అది సంబంధం లేదన్నావు, అందుకే తినలేదు నేను. నువ్వే కదా మళ్ళీ నన్ను డైవర్ట్ చేసిన కురాకు తినాలని. ఇదంతా మోసం బుజ్జి. ఇప్పుడు కురాకు ఎవరికి దండి ఉంది బుజ్జి చూడు బుజ్జి, అయిపోయింది. అప్పుడు నెక్స్ట్ టైం కూర మొత్తం ప్లేట్ అంతా క్లీన్ కావాలని చెప్పు, మెజర్ వేసుకోవచ్చు. ఓకే నువ్వు కూర అంటేనే నేను గమ్మ కూర తింటా కూర్చుని సాయంత్రం పార్టీ. ఎంత సంగతి నాకు ఇంకే అడిగి పార్టీ, నేను రానైనా రేపు ఇంకా 24 గంటలు నేనేం తిందలుచుకోలే. మూతి అవుతుంది
ఫ్రెండ్స్ నువ్వే కదా నాకు ఇది పెట్టించావు, అయిపోయిందండి పార్టీ స్థాని మళ్ళీ అబద్ధాలు వచ్చింది. చూడండి చూడండి ఫ్రెండ్స్, ఇది రబుజీ ఇది దీపజీ. చూడండి ఫ్రెండ్స్, ఒకటి రెండు మూడు గట్టిగా నాలుగైదు మొక్కలు ఉండేది. ఇన్స్తా ఉండవు, ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది, ఇది ఒక బొక్క, తొమ్మిది మూడు నాలుగు ఐదే ఉన్నాయి అక్కడ. ఇదో ఇది ఆరు, నీ దగ్గర తొమ్మిది ఉన్నాయి. ఏమంటే తొమ్మిది ఉన్నాయి, గెలిచిన అని చెప్పి నాక మళ్ళీ ఐదారు ముక్కలు తిన్నావు. పార్టీ అంటే పార్టీ అప్పుడు నేను చేయను నీతో పార్టీ కోసం తొమ్మిది ఆడతా ఆడుతున్నట్టు తిన్నా కదా నేను ఫాస్ట్ ఫాస్ట్ మోసం. నేను ఎవరేసుకోవద్దు, ముందు నుంచి తిన్నావు, నేను ఆడబెట్టుకున్నా నా తప్ప బ్రెయిన్ నువ్వు పరిగెత్తున్నావు ముందు ముందు తింటానని. నువ్వు కురాగు తినమంటే నేను కురాగు తింటా కూర్చుని. సోర్స్ ఎవరు సోర్స్ విన్ అయింది, ఎవర్రా ఎవరు, మమ్మీనా డాడీనా? డాడీ రౌండ్ కాదు, మమ్మీనా డాడీనా విన్ అయింది? డాడీ నాకు వద్దు, ఇంకా పడట్లేదు బుజ్జి, అయిపోయింది ఇంకా. సరే ఫ్రెండ్స్, ఈ ఈ ఛాలెంజ్లో ఎవరిది మోసమో చెప్పండి. కురాగు తినమన్నాడు కాబట్టి నేను కురాగు తింటా కూర్చునే. లేదు ఈ ఛాలెంజ్ అయిపోయినాక కూడా మళ్ళీ అన్నీ తిన్నాడు. ఎవరు గెలిచినారో మీరు చెప్పండి కమెంట్ బాక్స్లో, సరేనా? ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, అట్నే మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.